హలో అండి వెల్కమ్ టు డీకేస్ వరల్డ్ ఇది నా ఫస్ట్ బ్లాగ్ అండి ఈరోజు నేను అందరికీ యూస్ఫుల్ అయ్యేలాగా ఒక మంచి టిప్ చెప్దాం అనుకుంటున్నాను తమ నేలు చూసింటే ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది దానికంటే ముందు ఒకసారి మన ఛానల్ గురించి మాట్లాడుకుందాము నా నేమ్ వచ్చేస్తే దివ్యా అండి నా ఛానల్ నేమ్ వచ్చేస్తే డీకేస్ వరల్డ్ నేను ఛానల్ స్టార్ట్ చేసి ఈరోజుకి ఎగ్జాక్ట్గా వన్ వీక్ అయింది ఈ వీడియో నేను టుమారో అప్లోడ్ చేస్తాను కాబట్టి ఎయిట్ డేస్ అయి ఉంటుంది మన ఛానల్లో నేను కుకింగ్ వీడియోస్ అలాగే వ్లాగ్స్ నాకు టైలరింగ్ కూడా తెలుసు కాబట్టి వాటికి సంబంధించిన మంచి మంచి యూస్ఫుల్ అయ్యే మీకు వీడియోస్ పెడతాను అలాగే నాకు తెలిసిన మంచి మంచి టిప్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను ఒక్కటే అని కాకుండా నేను అన్ని రకాలుగా పెడదామనుకుంటున్నాను ఎవరికి ఏది నచ్చితే దాన్ని సెలెక్ట్ చేసుకొని చూస్తారు కాబట్టి అంతే అండి ఇది మన ఛానల్ గురించి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక నేను టిప్ గురించి మాట్లాడతాను ఇప్పుడు నేను చెప్పబోయే టిప్పు హౌస్ వైఫ్ అయితే చాలా యూస్ఫుల్ అవుతుందండి దీనికే మనీ ఖర్చు పెట్టడం అవసరము లేదు ఎక్కడికి వెళ్ళడం అవసరము లేదు అదేంటో ఇప్పుడు మీకు నేను చూపిస్తాను నేను చెప్పాలి అనుకున్నది ఈ బాటిల్స్ గురించే అండి ఏంటి ఈ బాటిల్స్ అని అనుకుంటున్నారా వీటి వల్ల మనకు చాలా యూస్ఫుల్ ఉందండి అందుకే చూపిస్తున్నాను ఈ టిప్ నాకు మా అమ్మ చెప్పింది మా అమ్మకి వాళ్ళ మేనత్త చెప్పారంట నాకు జేజ్ అవుతుందండి చాలామంది పురుగు పట్టకుండా ఉండడానికి రకరకాల మందులు కొంతమంది ఓల్డ్ స్టైల్లో వేపాకు లవంగాలు అలాంటివన్నీ కలిపేసి పెట్టుకుంటూ ఉంటారు ఇక్కడ అదంతా ఏం పని లేకుండా ఇలా హ్యాపీగా బాటిల్స్లో స్టోర్ చేసుకోవచ్చు మనం వేస్ట్గా పడేసే కూల్ డ్రింక్ బాటిల్స్నే నేను ఇక్కడ యూస్ చేసుకున్నాను కూల్ డ్రింక్ అయిపోయిన తర్వాత మనం పడేయకుండా వాటిని బాగా వాష్ చేసుకున్న తర్వాత తడి లేకుండా ఆరాబెట్టుకున్న తర్వాత ఇలా మనకు నచ్చినవన్నీ జొన్నలు పెసళ్ళు మినుములు అలసందలు వేరుశనగిత్తనాలు అన్నీ స్టోర్ చేసుకోవచ్చండి హ్యాపీగా ఇక్కడ నా ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను లాస్ట్ ఇయర్ మేమైతే వేర్శనగిత్తనాలు ప్యాకెట్ ట్వంటీ ఫైవ్ కేజీస్ తీసుకుంటే నేను ఒక ఫైవ్ కేజీస్ తీసుకొని వచ్చుకొని ఇలా ఒక బాటిల్లో కొంతవరకు స్టోర్ చేసుకున్నాను రిమైనింగ్ వాడేసుకున్నాను కొద్ది రోజులకు ఒక టూ త్రీ మంత్స్కే రిమైనింగ్ అన్నీ ఊర్లో పురుగు పట్టేసాయంట వాటిని మేము ఎలాగో వదిలించుకొని వాడుకున్నాము ఇప్పుడు నేను చూపించిన బాటిల్లో వన్ ఇయర్ బ్యాక్ స్టోర్ చేసిన వెర్షన్ విత్తనాలు అవి ఇప్పటి వరకు పురుగు పట్టలేదంటే మీరు నమ్ముతారా నిజంగా అవి పురుగు పట్టలేదండి అలాగే జొన్నలు కూడా లాస్ట్ ఇయర్ నాకు స్టార్టింగ్లో బాటిల్స్ లేక నేను జస్ట్ కబోర్డ్లో పెట్టేసినందుకు ఒక వైట్ పురుగు వచ్చేసింది ఉప్మా రవ్వలో అలాంటి వాటిల్లో చూసింటారు ఆ పురుగు జొన్నలకే కాకుండా ఇంట్లో ఉన్న వాటికి ఆల్మోస్ట్ అన్నిటికీ పట్టేసింది వాటిని వదిలించుకోలేక చాలా ఇబ్బంది పడినాను తర్వాత నేను బాటిల్స్ని బాగా ఇలా కడిగేసి పెట్టుకున్న తర్వాత స్టోర్ చేసి పెట్టుకున్నాను ఈ టిప్ అప్పుడు మా అమ్మ నాకు చెప్పింది మనం బిలో ఫిఫ్టీన్ కేజెస్ అయితే ఇలా హ్యాపీగా స్టోర్ చేసుకోవచ్చు అండి బియ్యం అలాంటివి మనం స్టోర్ చేసుకోలేమండి ఇలా పప్పు దినుసులు అన్ని హ్యాపీగా స్టోర్ చేసుకోవచ్చు అండ్ కొంతమంది పల్లెటూర్లలో అన్నీ దొరుకుతాయి కానీ తెచ్చుకోవడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు అందుకు నేను వారి కోసం మరీ మరీ చెప్తున్నాను మేము కూడా పల్లెటూరు నుంచే వచ్చాము కదా మేము ఇవన్నీ ఊరి దగ్గర నుంచే తెచ్చుకున్నాము ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నాము ఇక్కడ నేను చూపించేవే కాదండి ఇంకా ఒక ఫైవ్ సిక్స్ బాటిల్స్ ఉన్నాయి నేను కొద్ది వరకే ఇక్కడ చూపించాను అండ్ అలాగే ఇప్పుడు నేను పట్టుకున్న బాటిల్లో అవి నాటు అండి అవి ఎప్పుడో నా మ్యారేజ్ అవ్వకముందే మా అమ్మ బాటిల్లో స్టోర్ చేసింది ఆ బాటిల్ చూస్తేనే తెలుస్తుంది అది ఎంత ఓల్డ్ బాటిలో పేపర్ కూడా చినిగిపోయింది అవి ఎప్పుడూ స్టోర్ చేసినవి ఇప్పుడు వరకు పురుగు పట్టలేదు అవి సున్నుండలకి బాగుంటాయని నేను తెచ్చుకున్నాను అవి ఇప్పుడు వరకు పురుగు పట్టలేదు అలాగే మనం డిమార్ట్ నుంచి తెచ్చుకున్న వాటిని కూడా ఇలా స్టోర్ చేసుకుంటే బెస్ట్ డిమార్ట్ వాళ్ళు మనకు ప్యాకింగ్ చేసి ఇస్తారు వాటిని మనం కొద్ది రోజుల వరకు అయితే మేనేజ్ చేయగలము తర్వాత పురుగు పట్టకుండా ఉంటుందంటే గ్యారంటీ ఇవ్వలేము కాబట్టి ఇలా హ్యాపీగా మనం బాటిల్స్లో స్టోర్ చేసుకోవచ్చు నేను ఇంతకుముందు తెచ్చుకున్నవి ఇలా బాటిల్లో స్టోర్ చేసుకొని వాడుకున్నాను అవి ఇప్పుడు అయిపోయినాయి ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ బాటిల్ లేక నేను స్టోర్ చేసుకోలేదు ఇప్పుడు నేను వీటిని మళ్ళీ స్టోర్ చేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పిన టిప్ మీకు అందరికీ యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నానండి మీరు ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకున్న ఎటువంటి ఇబ్బంది ఉండకుండా ఇలా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు నేను చాలా వీడియోస్లో చూశాను చాలామంది టూ టూ ఫ్రిడ్జెస్ యూస్ చేస్తుంటారు ఒక ఫ్రిడ్జ్ సపరేట్గా ఇలా స్టోర్ చేసుకోవడానికి మాత్రమే యూజ్ చేస్తుంటారు అందరికీ అలా టూ ఫ్రిడ్జెస్ ఉండవు కదండి అందుకే నేను ఈ చిన్న టిప్ మీతో షేర్ చేసుకుంటున్నాను బట్ ఒకటండి మీరు పురుగు పట్టకముందుకే ఇలా బాటిల్స్లో స్టోర్ చేసుకోవాలి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఇది మీకు వర్కౌట్ అయ్యిందో లేదో నాకు కామెంట్ చేయండి తప్పకుండా నేను నా మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇలానే స్టోర్ చేసుకుంటున్నాను మా అమ్మ వాళ్ళు మా జేజీ వాళ్ళు అంతకుముందు ఎప్పటి నుంచే ఇలానే స్టోర్ చేసుకుంటున్నారు ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్